హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ అప్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు కదండి. సరే, ఈరోజు మనం ఒక చిన్న ఒక ఇంపార్టెంట్ అంటే చిన్నదంటే చిన్నదేనండి, ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం చెప్పుకుందాం. అంటే ఏంది, దీని గురించి మీరు వ్యక్తులు రాశారు, బిరుదులు రాశారు కదా, ఏంటి ఇంపార్టెంట్ అంటే ప్రతి ఎగ్జామ్లో, ఎవరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి బిట్స్ అనేవి. ఇవి బిట్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే మన ఆంధ్ర దేశంలో ఆంధ్ర ఉద్యమాల గురించి జరుగుతుంటాయి అండి. మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అని చెప్పేసి, తెలుగువారు మాట్లాడే వాళ్ళ కోసం అని చెప్పేసి, తమిళుల నుంచి వేరు కావాలని చెప్పేసి మనము ఆంధ్రులు చాలామంది వచ్చారు, వచ్చి ఉద్యమాలను జరిపినారు కదా. అటువంటి ఆంధ్ర ఉద్యమంలో చాలామంది నాయకులు వచ్చినారు. అటువంటి నాయకుల గురించి మనం ఇప్పుడేం మాట్లాడం, బట్ వాళ్ళకు వచ్చినటువంటి బిరుదులు మనము మాట్లాడేసుకుంటాం. ఓకే, అంతే కదండి. మరి ఇది మనం చెప్తున్నాము, మనం ముందుగానే మీరేంటి, మీరు రోజు చదువుతూ ఉండాలండి. అంటే నీతులు చెప్పడము చాలా ఈజీనండి. అవును, మనం చెప్పడం చాలా ఈజీ, పాటించడం కష్టమే. బట్ అయినప్పటికీ కూడా మనం రోజు ఇవి మీకు ఇంకా చెప్పాల్సిందండి. మనం ఏమవుతుందంటే రోజు చదవడం వల్ల మనకి ఇవి అలవాటు అయిపోతాయి. మనము అవి మనం వీటిని చీదరించుకున్నామనుకోండి, బుక్స్ని కానీ అవి జీవితంలో మనకు గుర్తుకుండవన్నమాట. ఓకేనండి, ఎగ్జామ్ రాసి మీరు హై లెవెల్లో ఉండాలంటే ఖచ్చితంగా మీరు చదువుతూ ఉండాలండి. ఇంకంతే, మనం రోజు ఎంత నీతులు చెప్పినా అంతే కదండి. ఓకే, మరి చూద్దామండి. ఇంకా మీకు అన్నీ తెలుసు, బట్ మనకి అంటే మీకు నీతుల గురించి తెలుసు అని చెప్తున్నా, బట్ వీటి గురించి ఇప్పుడు చూద్దామండి. ఈ వ్యక్తులు బిరుదులు అంటనమే ఆ వ్యక్తులు ఎవరు, ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఈయన పొట్టి శ్రీరాములు అండి. ఈ పొట్టి శ్రీరాములు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే, ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు కదా, సో ఆయనకు అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత అనేది ఒక బిరుదు అనమాట. ఓకేనండి, ఈ రెండు చూడండి. నెక్స్ట్ మనకు అల్లూరి సీతారామరాజు గారు, మీకు తెలుసు కదా, అల్లూరి సీతారామరాజుకి ఆంధ్రాస్త్రి, నెక్స్ట్ వచ్చేస్తే మన్యం వీరుడు, ఆంధ్రాస్త్రి మన్యం వీరుడు. దెన్ నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారిది ఆంధ్ర పునర్వికాస, చూడండి, ఆంధ్ర పునర్వికాస పితామహుడు గద్దె తిక్కన్న. నెక్స్ట్ రావు బహదూరు, దక్షిణ భారతదేశ ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు అని కూడా ఈయన అంటామన్నమాట, కందుకూరి వీరేశలింగం గారిని. దెన్ నెక్స్ట్ మనం పర్వతలేని వీరయ్య చౌదరికి ఏం బిరుదు అంటే ఆంధ్ర శివాజీ అండి. ఆంధ్ర శివాజీ ఇవి తెలుసండి మీకు, ఎవరి ఎగ్జామ్లో మనకు ఒక్క బిడ్డన రావడానికి ఆస్కారం అయితే ఉందండి. ఓకేనా, చూడండి, మరి ఒక్క బిడ్డన మనకు వస్తుందంటే మనకు అది నేర్చుకోవాలా లేదండి, నేర్చుకోవాల్సిందే కదా. ఇంకా నెక్స్ట్ చూడండి, గురజాడ అప్పారావు, గురజాడ అప్పారావుకి నవయుగ వైతాళికుడు అని కూడా అంటాం. నవయుగ వైతాళికుడు అనేది ఎవరికి బిరుదు అంటే గురజాడ అప్పారావు ఉండి అప్పారావుకి. నెక్స్ట్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, గాడిచెర్ల హరి సర్వోత్తరాముకి ఆంధ్ర తిలకని, ఆంధ్రోద్యమ నాయక ఆంధ్రోద్యమ నాయక అని రెండు బిరుదులు కలవు. నెక్స్ట్ మనకి మాడపాటి హనుమంతరావుకి ఏం బిరుదు అంటే ఆంధ్ర పితామహుడు. ఆంధ్ర పితామహుడు అంటే ఎవరు, మాడపాటి హనుమంతరావు అండి. దెన్ నెక్స్ట్ మనకు చూడండి, న్యాపతి సుబ్బారావు, ఈ న్యాపతి సుబ్బారావుకి ఏం బిరుదుందో చూడండి, ఆంధ్ర భీష్మ, ఆంధ్ర భీష్మ, ఆంధ్ర చెస్టర్, ఆంధ్ర చెస్టర్, ఆంధ్ర భీష్మ అని. నెక్స్ట్ రఘుపతి వెంకట రత్నం నాయుడు, ఆంధ్ర సోక్రటిస్, ఆంధ్ర దేశ శ్వేతాంబరుడు బ్రహ్మర్షి కులపతి. చూడండి, ఇవన్నీ మీకు అన్నీ ఒకే చోట ఉంటాయి చూడండి, బిట్స్ అన్ని. నెక్స్ట్ త్రిపుర నేని రామయ్య, త్రిపుర నేని రామస్వామి చౌదరి, త్రిపుర నేని రామస్వామి చౌదరి. ఓకేనండి, ఈయనకి ఏం బిరుదు అంటే కవిరాజు. ఓకేనండి, రామస్వామి కవిరాజు. ఓకేనా, కొండా వెంకటప్పయ్య, దీనికి ఏంది, మనము కొండ వెంకటేశ్వరుని పోవాలంటే మనకు ఎంతో భక్తి ఉండాలి, ఆ భక్తితో పాటు దేశభక్తి కూడా చూడండి. అందుకే కొండ వెంకటప్పకు చూడండి ఈ యొక్క దేశభక్తి అని బిరుదు కలదు. దెన్ నెక్స్ట్ టంగుటూరు ప్రకాశం పంతులకి మన ఆంధ్ర వ్యక్తి కదండి, సో ఆంధ్ర కేసరి, ఆంధ్ర కేసరి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి దుగ్గిరాల ఆంధ్ర రత్న, దుగ్గిరాళ్ళ రాళ్ళు రత్నాలు, చూడండి రాళ్ళు రత్నాలు, చూడండి ఇక్కడ బాగా గుర్తుకొస్తుంది, రాళ్ళు రత్న, ఆంధ్ర రత్న. దండమూడి రాజగోపాలరావు, దండమూడి రాజగోపాలరావుకి ఆంధ్ర భీమ, ఆంధ్ర భీమ, ఆంధ్ర భీష్మ అంటే ఎవరు, న్యాపతి సుబ్బారావు, భీమ అంటే దండమూడి గోపాలరావు, అందుకే మీకు ఇలా రాయడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ మనకు
జొన్న విత్తుల శేషగిరిరావుకి ఆంధ్ర గంధర్వ, ఆంధ్ర గంధర్వ. దెన్ నెక్స్ట్ మనకి మన దుర్గాబాయ్ దేశ్ముఖ్ అండి, దుర్గాబాయ్ దేశ్ముఖ్కు ఆంధ్ర మహిళ. చూడండి మా లేడీ, చూడండి ఆంధ్ర మహిళ, ఏం పెద్ద పేరు గుర్తుపెట్టుకున్న అవసరం మీకు. దెన్ నెక్స్ట్ సరోజిని నాయుడు, ఈమె గవర్నర్ కదండి, ఈమె ఫస్ట్ గవర్నర్ మనకి. ఈమెకు చూడండి భారత కోకిల, ఇండియన్ తోరుదత్తు, ఇండియన్ తోరుదత్తు అనే బిరుదులు అయితే కలవు. దెన్ నెక్స్ట్ మనకి ఏటుకూరి నరసయ్యకి, ఏటుకూరి నరసయ్య, నరసయ్య బ్రహ్మ, ఏటుకూరి నరసయ్య ఏమి బ్రహ్మ అంట, కవి బ్రహ్మ. నెక్స్ట్ జంధ్యాల, జంధ్యాల పాపయ్య శాస్త్రికి జంధ్యాల పాపయ్య, పాప పాపాలు పోవాలంటే కరుణ అనేది ఉండాలి. చూడండి పాపం కరుణ, పాపము కరుణ, అలాగనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ధర్మవరము కృష్ణమాచార్యులు, ధర్మవరం కృష్ణమాచార్యులు ఏం చేస్తున్నారు, నాటకాలు. చూడండి ఆంధ్ర నాటక పితామహుడు, ఆంధ్ర నాటక పితామహుడు అని ఎవరిని అంటాం మనము, ధర్మవరము కృష్ణమాచార్యులండి. ఓకేనా. దెన్ నెక్స్ట్ చూడండి మనకు ఎవరు, పానుగంట లక్ష్మీ నరసింహారావు, పానుగంట లక్ష్మీ నరసింహారావుకి ఆంధ్ర షేక్స్పియర్, ఆంధ్ర ఎడిసన్, ఆంధ్ర ఎడిసన్, ఆంధ్ర షేక్స్పియర్. మీకు ఒక బిట్ ఇస్తామండి, ఇస్తామా వద్దా, ఇస్తాంలేండి. ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని అంటారు మరి కనుక్కోండి. మరి చూడండి కల్లూరి సుబ్బారావు, కల్లూరి సుబ్బారావుకి కల్లూరి, ఈ కళ్ళు ఎక్కువ ఎక్కడ తాగుతారు కదండి, రాయలసీమ, అలా గుర్తుపెట్టుకోండి అంతే. కళ్ళు రాయలసీమ, రాయలసీమ పితామహుడు, రాజకీయ కురువృద్ధుడు, రాజకీయ కురువృద్ధుడు. కాశీనాథుని నాగేశ్వరరావు, నెక్స్ట్ చూడండి కాశీనాథుని నాగేశ్వరరావు, ఈయనకు దేశోద్ధారక విశ్వదాత, దేశోద్ధారక విశ్వదాత అనే బిరుదులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రికి ఆంధ్ర శల్లి, దేవులపల్లి చూడండి శల్లి, పల్లి శల్లి. ఓకేనా. మద్దూరి చూడండి, మద్దూరి అన్న పూర్ణయ్య, మద్దూరి అన్న పూర్ణయ్యకి ఆంధ్ర నేతాజీ అనే బిరుదైతే ఉందండి. దెన్ నెక్స్ట్ మనకెవరు, కొక్కొండ వెంకటరత్నం, కొక్కొండ వెంకటరత్నంకి మహా మహోపాధ్యాయ, కొక్కొండ మహా చూడండి పేరు కష్టంగా ఉంది కదా, అందుకే మహా మహోపాధ్యాయ అనే బిరుదైతే ఇచ్చినారు. దెన్ నెక్స్ట్ తుమ్మల సీతారామ శాస్త్రి చౌదరి గారికి తెలుగు లంక అభినవ తిక్కన గాంధీ కవి చూడండి. దెన్ నెక్స్ట్ ఆచార్య ఎన్జి రంగారావుకి మనకు ఏంది, ఈయన రైతు ఉద్యమ పితామహుడు కదండి, సో రైతు ఉద్యమ పితామహుడు ఆచార్య చాలా ఇంపార్టెంట్, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మనకు తెలుసా మీకు, ఆ బిరుదు ఎవరికి ఉండేది అనేది కూడా. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎవరండి, నడింపల్లి నరసింహారావు, నడింపల్లి నరసింహారావుకి గుంటూరు కేసరి, గుంటూరు కేసరి అంటే ఎవరంటే నడింపల్లి, నడింపల్లి నరసింహారావుకి మనకు ఆ బిరుదు అయితే ఉంది. దెన్ నెక్స్ట్ చిలకమర్తి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, చిలకమర్తి లక్ష్మీ నరసింహంకి బ్లైండ్ పాయింట్. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఎవరు, త్యాగరాజు, త్యాగరాజుకు ఏ బిరుదు అంటే నాద బ్రహ్మ, త్యాగరాజు నాద బ్రహ్మ. ఓకేనండి. నెక్స్ట్ కోడి రామ్మూర్తి, ఇండియన్ హెర్క్యులస్, హెర్క్యులస్. ఓకేనా. అది హెర్క్యులస్ ఏ విధంగా స్పీడ్గా పోతుంది అంటే, ఇప్పుడు కోడి ఏ విధంగా స్పీడ్గా ఎగురుతుందో గుర్తుపెట్టుకోండి, కోడి అని వచ్చినప్పుడు హెర్క్యులస్ చూడండి, కోడి హెర్క్యులస్, కోడి రామ్మూర్తి ఇండియన్ హెర్క్యులస్. గుర్రం జాసువా, గుర్రం నవయుగ కవి చక్రవర్తి, గుర్రం ఎలా ఉంటుందండి స్పీడ్గా పోతుంది కదా, మరి ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు, నవ అంటే కొత్తదనం అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం కదా ఎప్పటికైనా, అందుకే చూడండి గుర్రం జాసువా, నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల. దెన్ నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణకి కవి సామ్రాట్, సత్యనారాయణ సామ్రాట్ చూడండి. ఇంకా దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి రామిరెడ్డికి కవి కోకిల, కవి కోకిల అనే బిరుదు అయితే ఉంది. నెక్స్ట్ స్వామి రామానంద తీర్థకి హైదరాబాద్ ప్రకాశం అనే బిరుదు ఇచ్చారు. నెక్స్ట్ శ్రీరంగం శ్రీనివాసరావుకి ఆయన పేరులోనే శ్రీరంగం శ్రీనివాసరావు, స్త్రీ స్త్రీ. దెన్ నెక్స్ట్ ఆయనకి మహాకవి అనేది కూడా బిరుదు ఉంది. దెన్ నెక్స్ట్ మనకు ఎవరంటే ఆదిభట్ల నారాయణ రావు, ఆదిభట్ల, ఆదిభట్ల నారాయణరావు. అది ఇక్కడ మనకు నారాయణుడు, నారాయణ, నారాయణ అంటే మనం ఏం చెప్పుకున్నాం, హరికథలే కదా, సో హరికథ పితామహుడు. ఓకేనండి, హరికథ పితామహుడు. దెన్ నెక్స్ట్ మనకు గొట్టిపాటి బ్రహ్మయ్య, అంటే ఈయనకు గొట్టిపాటి బ్రహ్మయ్య అనే ఆయనకి రైతు బిడ్డ అనే బిరుదు అయితే ఉందండి. దెన్ నెక్స్ట్ గిడుగు రామ్మూర్తి, గిడుగు రామ్మూర్తికి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అనమాట, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. దెన్ నెక్స్ట్ వావి కొలను సుబ్బారాయుడికి ఆంధ్ర వాల్మీకి అనే బిరుదైతే ఉంది. నెక్స్ట్ ద్వారం వెంకటస్వామి నాయుడు, ద్వారము, ద్వారము
ద్వారము, ద్వారము ఏం గుర్తుకొస్తుంది మీకు? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అయ్యే పేర్లు. గాంధర్వ, గంధర్వ విభూషణ, గంధర్వ విభూషణ అనే బిరుదు అయితే ఉంది. నెక్స్ట్ మోచెల రామచంద్రరావుకి దక్షిణ భారత గోఖలే. దెన్ నెక్స్ట్ బులుసు సామూర్తి, బులుసు సామూర్తికి మహర్షి, మహర్షి. నెక్స్ట్ రాయ ప్రౌలు సుబ్బారావుకి కవిభూషణ్ అండి, రాయ ప్రౌలు సుబ్బారావుకి కవిభూషణ్ ఉంది. నెక్స్ట్ భోగరాజు పట్టాభి సీతారామయ్యకి కాంగ్రెస్, కాంగ్రెస్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈయనకే చూడండి కాంగ్రెస్ చరిత్రకారుడు అండి, భోగరాజు పట్టాభి సీతారామకి కాంగ్రెస్ చరిత్రకారుడు. దెన్ నెక్స్ట్ గాంధీజీ భాష్యకారుడు, గాంధీజీ భాష్యకారుడు అనే బిరుదులు ఉన్నాయండి. సరే ఇవన్నీ మనకు ఆంధ్రోద్యమ నాయకుల్లో ఉన్నటువంటి నాయకులు, ప్రముఖమైనటువంటి నాయకుల గురించి మనం చెప్పుకున్నాము. అందులో ప్రతి ఒక్కరి గురించి ఇంపార్టెంట్ అండి, ఏ బిట్టు మీరు మిస్ అవ్వాలంటే కూడా కష్టమే. ప్రతిది కూడా మనకు బిరుదులు ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్. ఇంకా దీంట్లో మనకు వీళ్ళ యొక్క పత్రికలు కూడా చాలా ఉన్నాయన్నమాట, అవి కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనండి, మరి ఇదండి మన క్లాసు. ఈరోజు క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏంటంటే, మీకు ఇండియన్ హిస్టరీ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి కదా, అవి వచ్చేసి మీకు ఇండియన్ హిస్టరీ, దెన్ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ వచ్చేసి మీకు మేడం చెప్తారండి. ఓకేనా, దెన్ నెక్స్ట్ మన క్లాస్ వచ్చేసి ఏపీ హిస్టరీ అనేది మీకు స్టార్ట్ అవుతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.